ఓం శ్రీమాత్రే నమః. తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. దేవుని యొక్క దీవెనలతో మనమందరము ఈరోజు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. మొదటిగా ఒక మంచి మాట చెప్పుకున్న తర్వాత ఈరోజు పంచాంగము మరియు రాశిఫలాలు తెలుసుకుందాము. మంచి మాట, అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, సహాయం చేసే వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసారికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం వివరణ జూలై 28, 2023 శుక్రవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, అధిక శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం, సూర్యోదయం. ఉదయం 5:40, సూర్యాస్తమయం 6:32. తిథి శుక్ల దశమి. ఉదయం 9:39 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి మొదలవుతుంది. నక్షత్రం అనురాధ. శుభ సమయములు ఉదయం 9:15 నుండి 10:30 వరకు, తిరిగి సాయంత్రం 4:40 నుండి 6:00 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12:00 వరకు. యమగండం 3:00 నుండి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:05 వరకు. తిరిగి 12:30 నుండి 1:23 వరకు. వర్జము రాత్రి 2:44 నుండి 4:18 వరకు. అమృత గడియలో ఉదయం 10:55 నుండి 12:30 వరకు. కువైట్ కాలమాన ప్రకారముగా సూర్యోదయం 5:08, సూర్యాస్తమయం 6:44, రాహుకాలం ఉదయం 8:00 నుండి 9:30 వరకు. యమగండం మధ్యాహ్నం 12:30 నుండి 2:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:44 నుండి 6:35 వరకు. తిరిగి 10:01 నుండి 10:53 వరకు. వర్జము రాత్రి 12:14 నుండి 1:45 వరకు. అమృత గడియలో ఉదయం 8:25 నుండి 11:00 వరకు. శుభ సమయములో ఉదయం 7:45 నుండి 8:00 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:50 నుండి 3:30 వరకు. వివరణ, పైన చెప్పినది భారతదేశ కాలమాన ప్రకారంగా మరియు పంచాంగము ప్రకారంగా చెప్పబడింది. కొంతమంది కువైట్ కాలమాన ప్రకారంగా కావాలన్నారు, కాబట్టి వారి కోసముగా కువైట్ కాలమాన ప్రకారంగా వివరిస్తున్నాము. మీరు ఏ కాలం ప్రకారము కావాలన్నా పాటించవచ్చు. ఈరోజు రాశిఫలాలు శుక్రవారము జూలై 2023. మేషరాశి వారికి బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు సూచనలు ఉన్నవి. ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అసాధారణంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి స్మరించి ముందుకు సాగండి. ఓం శ్రీ మాత్రే నమః. మిథునం. మిథున రాశి వారికి నూతన వ్యాపారాల ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అందదండలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటకం. కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయమై వైద్య సంప్రదింపులు చేస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మరింత ఓర్పుతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. ఓం శ్రీ మాత్రే నమః. సింహం. సింహరాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రయాణాలు నిలిపివేయండి. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. ఓం శ్రీ మాత్రే నమః. కన్య. కన్య రాశి వారికి నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. రుణగ్రస్తుల నుండి ధనం వసూలవుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యలు తొలగుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుండి గృహోపకరణాలు బహుమతిగా పొందుతారు. ఆర్థికంగా అనుకూలత కలిగిస్తుంది. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. ఓం శ్రీ మాత్రే నమః. ధనస్సు. ధనస్సు రాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. ఓం శ్రీ మాత్రే నమః. మకరం. మకర రాశి వారికి గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యత వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. ఓం శ్రీ మాత్రే నమః. కుంభం. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. ఓం శ్రీ మాత్రే నమః. మీనం. మీనరాశి వారికి మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో శ్రమ మరింత అధికమవుతుంది. వృత్తి ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో మానసిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. ఓం శ్రీ మాత్రే నమః.
తిరిగి మరలా రేపటి పంచాంగం మరియు దినఫలాల్లో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. స్వస్తి.